చినుకు పడితే చాలు ఆ రోడ్డంతా బురదమయం. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ ప్రాంత వాసులంతా నడవడానికే అష్ట కష్టాలు పడాల్సిందే. ఇది విశాఖ ఏజెన్సీ ముంచంగిపుట్ట మండలం బూసిపుట్ట రహదారి దుస్థితి. ప్రతి ఏడాది కురిసే ఏ చిన్నపాటి వర్షానికైనా రోడ్డంతా బురదమయం కావడంతో ప్రజలు ప్రయాణికులు రాకపోకలకు రోజు రోజుకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ద్విచక్ర వాహనాలు, వారపు సంతలకు వెళ్లే వాహనాలు బురదలో కూరుకుపోతుండటంతో ప్రయాణికులు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గర్భిణీ స్త్రీలను మరియు ఇతర వ్యాధిగ్రస్తులను అత్యవసర సేవల కొరకు ఆసుపత్రిలో తీసుకెళ్లాలంటే రహదారి బాగోలేక మార్గ మధ్యంలోనే ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎదుర్కొంటున్నామని ప్రజలు వాపోతున్నారు. గత సంవత్సరం అరకు ఎంపీ మరియు ఎమ్మెల్యే రోడకోట నుంచి బూసిపుట్టు రహదారికి శంకుస్థాపన చేసినప్పటికీ పనులు మాత్రం ఏడాది కావస్తున్న నత్తనడకన సాగుతుందని ప్రజలు తెలియజేశారు. కావున కాంట్రాక్ట్ స్పందించి రహదారి పనులలో వేగాన్ని పెంచి త్వరితగతిన పూర్తి చేసి మాకు మోక్షం కల్పిస్తారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.